500 సంవత్సరాల ముందు వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి సంవత్సరం మాఘమాసం జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణం చేయడం మా గ్రామ ప్రత్యేకతని చీకోడ్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో మాఘమాస జాతర సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి పూజా కార్యక్రమం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణతో స్వామివారి కార్యక్రమాలు ముగించారు. స్వామివారి సర్వదర్శనం అనంతరం స్వామివారిని ఎడ్లబండిపై ఊరేగింపు కార్యక్రమం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, కారెడ్ల నారాయణ రెడ్డి, గూడాబాల్ రెడ్డి, ముర్కి ఆంజనేయులు, పోగుల వెంకటరెడ్డి, పోగుల రాజు భక్తులు పాల్గొన్నారు. పోతుకలు కానీ ఇది జరుగుతున్నాయి, కానీ చీకోట్ల బాగా జనంతో జరుగుతుంది కాబట్టి ఇది అందరూ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడెక్కడో వస్తారు, కానీ అత్యధిక మెదడుతోటి మంచిగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ ముగిస్తుంది. ఇటు కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాలను విజయంగా నిర్వహించుకొని అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా గ్రామ ప్రజల తరఫున అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. మాఘ అమావాస్య రోజు జాతర కార్యక్రమంలో వారి ఎడ్ల బళ్ళను మరియు అదేవిధంగా